ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కాస్త భయపడుతున్నారు. తన సోదరి షర్మిల కాంగ్రెస్ లో చేరితే తనకు రాజకీయంగా నష్టం కలుగుతోందని ఆందోళన చెందుతున్నారు అని తెలుగుదేశం అనుకూల మీడియా ఊదరగొడుతోంది. వాస్తవానికి భయపడ్డం, లాలుచిపడ్డం అనేది చంద్రబాబుకు మాత్రమే తెలిసిన విద్య. ఆయన ఎన్నికల కోసం, తన ప్రయోజనం కోసం ఏ ఎన్నికల్లో ఎవరితో అయినా పొత్తు పెట్టుకుంటారు. ఆ తర్వాత వాళ్ల మీదనే దుమ్మెత్తి పోస్తారు. ఇది పలుమార్లు రుజువైంది కూడా. 35 వయసులోనే కాంగ్రెస్ ని ఎదిరించి పార్టీ నుంచి బయటకు వచ్చిన నాడే అప్పటి అత్యంత బలమైన నేతగా పేరొందిన సోనియా పేషి నుంచి బెదిరింపులు వచ్చాయి. వాటిని ఏమాత్రం లెక్క చేయకపోగా కాంగ్రెస్ పార్టీ ద్వారా సంక్రమించిన ఎంపీ పదవిని సైతం వదులుకున్నారు. ఆ తర్వాత సీబీఐ పేరిట కాంగ్రెస్ ఆయన మీద చేసిన దాడులను ఏనాడు ఖాతరు చేయలేదు. ధైర్యంగానే ఎదుర్కొన్నారు తప్ప పిరికి వాళ్ళ పారిపోలేదు. కాంగ్రెస్ కు లొంగిపోలేదు. 2014 తన తరపున గెలిచిన 23 ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేసినప్పుడు కూడా జగన్ బెదిరిపోలేదు, వాళ్లను బుజ్జగించలేదు. అసెంబ్లీలో ఆయన్ను ఎన్నో అన్నారని మాటలన్నా అవమానించిన జగన్ ఏనాడు కుంగిపోలేదు. అలాంటిది ఇప్పుడు షర్మిల వచ్చి తనకు నష్టం చేస్తుందని ఆయన భావిస్తారని తెలుగుదేశం వాళ్ళు ఎలా అనుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఇక షర్మిల కాంగ్రెస్ లోకి వెళ్లి కొన్ని ఓట్లు సాధిస్తే అది టీడీపీకి నష్టం తప్ప జగన్ కు ఏమాత్రం లాస్ కాదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని ఎక్కువ పార్టీలు ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంత ఎక్కువగా చీలుతుంది, ప్రభుత్వం అంత తక్కువగా నష్టపోతుందన్నది అందరికీ తెలిసిందే. ఒకవేళ షర్మిల కనుక కాంగ్రెస్ లో చేరి కొన్ని ఓట్లు చీలిస్తే అవి ఖచ్చితంగా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఓట్లనే చీలుస్తుంది తప్ప జగన్ ఓట్లను కాదు. అంటే షర్మిల కనుక పోటీలో లేకుంటే ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ ఖచ్చితంగా తెలుగుదేశం లేదా జనసేన లేదా బీజేపీ కమ్యూనిస్టులకు రావాలి. కానీ షర్మిల కూడా వ్యతిరేక ఓట్లలో తన భాగాన్ని తాను తీసుకోవడం ద్వారా టీడీపీకి నష్టం చేకూరుస్తుంది. ఈ విషయం అర్థం చేసుకోలేని టీడీపీ వాళ్ళు షర్మిల వస్తే జగన్ను భారీ నష్టం అని అంటున్నారు. మరోవైపు టీడీపీ అటు జగన్తో పొత్తులు మాట్లాడుతూనే ఇటు బీజేపీతో ఎత్తులు వేస్తోంది. అంటే ఒళ్లంతా భయంతో వణికిపోతూనే ఇటు మేకపోతు గాంభీర్యం చూపుతున్నట్లు తెలుస్తూనే ఉంది.